ఎట్లుంది అంటే గవర్నమెంట్ పరిపాలన ఎట్లుంది? 5 సంవత్సరాల పరిపాలన బాగుంది కదా అన్న, ప్రజల వద్దకే పాలన చేస్తున్నారు కదా, ఇంకేం కావాలా ప్రజలకి? అదే కదా ప్రజలు అందరూ అడిగేది, వేరేది అడుగురు కదా. అదే ప్రజల వద్దకే పాలన కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి చేసినారు, కాబట్టి వాలంటీర్ పెట్టలేదు. ఇప్పుడు జగన్ సార్ వచ్చి వాలంటీర్ పెట్టి జనాల్లో ఏం కష్టం ఉందో ఏం కావాలో అందరూ వాలంటీర్ పెట్టే చేపించినాడు. ఇట్లు ఇప్పుడు ఏమన్నా నీకు అమ్మ ఒడి రాలేదు, చేయుత డబ్బులు రాలేదు, మళ్ళీ ఆసరా కానీ ఏమన్నా కానీ రాలేదంటే కొద్దిగా ఒక అప్లికేషన్ ఆధార్ కార్డు ఇచ్చి మీది ఏముంది అప్లికేషన్ ఇచ్చేస్తే విత్ ఇన్ 24 అవర్స్లో అప్డేట్ చేస్తే మీకు నెక్స్ట్ మంతే వచ్చేస్తుంది. ఇంకేం కావాలి చెప్పండి. కానీ ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటారు అంటే, చంద్రబాబు నాయుడు అంటే ఈ సంక్షేమ పథకాలు వృధా అవుతున్నాయి, తర్వాత ఇంకోటి ఏంటంటే వాలంటీర్ సచివాలయం కూడా కరెక్ట్ కాదు అని చెప్తుంది కదా, మరి మీ అభిప్రాయం ఏంటంటే? ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా, అదే కంటిన్యూస్గా మళ్ళీ సచివాలయం అదే కంటిన్యూస్గా అలాగే పెడతాను, వాలంటీర్ కూడా అట్లే కంటిన్యూ పెడతానని ఎందుకు చెప్పాలా వాళ్ళు? వాళ్ళే చెప్తున్నారు ఫస్ట్గా వాలంటీర్ వృధా వేస్ట్, ఎందుకు అది వాలంటీర్ ఎందుకు, 5,000కి ఉద్యోగాలు చేసి వేస్ట్ కదా అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఇప్పుడు సచివాలయ స్టాఫ్ అలాగే పెడతాను, వాలంటీర్ కూడా కంటిన్యూ చేస్తాను ఎందుకు చెప్తారు కదా వాళ్ళే? అంటే ఇప్పుడు వాళ్ళకి భయం వచ్చేసింది, వాలంటీర్ స్టాఫ్ తీస్తే సచివాలయ స్టాఫ్ తీస్తే ఆ ఓట్లు నాకు పడవు అని వాళ్ళకే తెలిసిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళు ఎందుకు కంటిన్యూ చేస్తా అన్నారు? వాళ్ళే తిట్టినారు, మళ్ళీ వాళ్ళే చెప్తారు. కానీ మరి ఈసారి ఏది గెలుస్తారు? జగన్ సార్ కన్ఫర్మ్, 170 వాళ్ళు టార్గెట్ పెట్టినారు, 175 to 175 టార్గెట్ పెట్టినారు, ఆ టార్గెట్ రీచ్ అవుతారు గ్యారంటీ వాళ్ళు. ఈసారి మీ రాయదుర్గం ఎవరు గెలుస్తారంట? మరి గోవింద్ రెడ్డి సార్. గోవింద్రెడ్డి ఎందుకంటే గోవింద్ రెడ్డి గారు ఏంటి పరిస్థితి? గోవింద్ రెడ్డి అంటే మంచి మనిషి, మంచి వ్యక్తి, మోసం చేసే వ్యక్తి కాదు, ఏమన్నా చెప్పినాడని చేసిస్తాడు. అందుకని ఈసారి ఇక్కడ మెట్టు గోవింద రెడ్డి అంటారు. కన్ఫామ్ అన్న, మెట్టు గోవింద రెడ్డి సార్ 40-30 వేల మెజారిటీతో మేము గెలుచుకొస్తాం. కానీ అంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసిది కదా, ఎఫెక్ట్ పడదా అంటే ఓట్ బ్యాంక్ మీద అన్న? పొత్తు ఇప్పుడు టీడీపీ ఎప్పటి నుంచి ఉంది, నేను ఇంకా పుట్టలేదు అప్పటి నుంచి ఉంది పార్టీ, టీడీపీ పార్టీ. టీడీపీకి పెట్టిండేది ఎన్టీఆర్. అవును, ఎన్టీఆర్ పేరు చెప్పితే వాడుతున్నారు కాబట్టి వేరే ఏమైనా వాడుతున్నారా వీళ్ళు? ఎన్టీఆరే మాట కదా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి 2009లో యూజ్ చేసుకున్నారు, 2009లో యూజ్ చేసుకున్నాక 2014 ఎలక్షన్కి వచ్చినారు వాళ్ళు. 2014లో జూనియర్ ఎన్టీఆర్కి ఒక పోస్ట్ ఇవ్వచ్చు కదా, ఎంతగా వాడుకున్నారు కదా వాళ్ళకి, హరికృష్ణకి వాడుకున్నారు, వాళ్ళు నందమూరి ఫ్యామిలీకి అందరికి వాడుకున్నారు. ఆయన బాబాయ్ ఉన్నాడు, ఏం చేస్తారు ఆయన బాబాయ్ తీసుకుని? ఆయన బాబాయ్ ఏం చేస్తాడు, నా ముద్దుల ఎవరు లోకేష్ బాబు, ఆయనకు డెవలప్మెంట్ చేశాడు, ఆయన మాట్లాడకే రాదు. కానీ అంటే ఒక విషయం అంటే, ఇప్పుడు ఒకవేళ టీడీపీ గెలిచిన, ఒకవేళ గెలిచింది అనుకుంటే నెక్స్ట్ ఎవరంటే ఎట్లా చెప్తావన్నా నువ్వు గెలుస్తావని? నెక్స్ట్ ఏంటి పరిస్థితి ఒకవేళ గెలిస్తే? ఎవరు టీడీపీ గెలిస్తే ఒకవేళ అంటే నీ గ్యారంటీ ఉందా గెలుస్తుందని? నాకైతే మా వైఎస్ఆర్ గెలుస్తుందని నేను గ్యారంటీ ఇస్తాను, నేను గ్యారంటీ ఇస్తాను. మీరు ఇస్తారా గ్యారంటీ? మీరు హామీలు ఇచ్చేకే తెలీదు మీకు హామీలు. 2014 to 2018 వరకు ఏం ఎన్ని హామీలు ఇచ్చినారు? ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఏడుంది ఉద్యోగం? అవును చెప్పినారా? ఇంటికి ఒక ఉద్యోగం చెప్పినారు, డ్వాక్రా మహిళ రుణం చేస్తామని చెప్పినారు, అన్నీ చెప్పినారు. ఇది 2019 వచ్చగానే వాళ్ళకి ఇప్పుడు ఓటు పోయి ఎట్లా అడగాలని చెప్పి అది పసుపు కుంకుమ చెప్పి 10,000 వేసినాడు, అంతే తప్ప ఇంకేమి ఇచ్చినారు? ఏమని ఇచ్చినారా ప్రజలకి? 2014 to 2019 వరకు మరి మాటలే, 18 ఎండింగ్ వరకు వాళ్ళకి ఎప్పుడు 19 వచ్చి బుగులు వచ్చి వాళ్ళకి ఏం చేసినారు? ఇది దీనికి ఇప్పుడు లేడీస్కి ఏదో ఒకటి ఓటు తీసుకోవాలి, ఎట్లా ఓటు బ్యాంకింగ్ నేను ఎలా చేయాలని చెప్పి పసుపు కుంకుమ వేసినారు, అది 10,000. కానీ ఇప్పుడు 6 హామీలు పెట్టారు కదా వాళ్ళు, 6 హామీల్లో ఏంటంటే 7 to 20,000 రైతులకు ఇస్తా అంటుండు, ఫ్రీ బస్ ఏమో లేడీస్కి అంటున్నాడు, 3 సిలిండర్లు ఉచితం అంటున్నాడు 7 మీరేం చెప్తారు మరి? అంటే అది ఈ పథకాలు కరెక్ట్? ఇది ఇప్పుడు 6 హామీలు వీళ్ళు 6 హామీలు ఎక్కడెక్కడ కాపీ కొట్టినారు? జగనన్న నవరత్నాలు పెట్టిన ఆయన టాలెంట్తోనే జగనన్న తీసినాడు నవరత్నాలు. వీళ్ళు 6 హామీలు చెప్పినారు కదా, 2 హామీలు 2 రాష్ట్రాలు తీసుకొచ్చినారు, హామీలు పెట్టినారు కదా. ఆ హామీలు ఏ రాష్ట్రం? కర్ణాటక రాష్ట్రంలో 2, తెలంగాణ 2, ఇంకో రాష్ట్రం 2 తీసుకొచ్చినారు, మా ఆంధ్రప్రదేశ్ జావన 2 పుట్టుకొని వచ్చినారు వాళ్ళు. అంటే వాళ్ళు ఓన్గా ఏం లేదు వాళ్ళతో,
పొత్తు కావాలా నాకు అంతే అంతే, పొత్తు ఉంటేనే నాది జరుగుతుంది లేకుంటే జరగదని వాళ్ళకి కూడా తెలిసిపోయింది. చూస్తున్న పేపర్ మరి ఎట్లుందంట, జగన్ ప్రభుత్వం బాగానే చేస్తుందా లేకపోతే ఏంటి? ఏమో ఇప్పుడేమే బాగానే చేస్తుంది, వారంటీ పెట్టిన దానికి అన్ని సక్రంగా జరుగుతున్నాయి. ఈ పథకాలు ఎట్లున్నాయి, ఉపయోగమేనా పథకాలు? మరి ఉపయోగం అవుతున్నా, కూర్చున్నోనికి తలుపు కొట్టి 3,000 ఇచ్చినారంటే అది ఉపయోగం ఉందా లేదా? ఉపయోగం అంటావు? మరి డబ్బులు ఎవరు వెళ్ళి ఇంట్లో కొడుకులు లేరు. గతంలో ఎలా ఉండే అప్పుడు పరిపాలన టీడీపీలా ఉండే, అతను చేసేది మంచిదే చేస్తుండే, ఈ మెయిన్ క్యాండిడేట్లన్నీ మింగేస్తుండే. అది దానివల్ల అది పోయింది పోయింది అంటే మొత్తం ఆంధ్రాల జగన్ కొట్టచ్చు. ఎట్లుందండి ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది కదా, పరిపాలన మంచిగా ఉందా ఎట్లుందంట? మా జగన్ పరిపాలన బాగుందప్ప. ఈ జగన్ పరిపాలన వచ్చినప్పుడల్లే చాలా మంది మందులు బాగుపడినారు, అమ్మ ఊడేమి, రైతు భరాసులేము, హాస్పిటల్ ఏమి, నాడు నీడేమి, అన్ని రకాల అభివృద్ధి బాగా జరిగింది. అభివృద్ధి అయితే జరిగింది, బాగా అయింది. అంటే గతంలో ఎట్లుండే అప్పుడు రాజకీయం, అప్పుడు కూడా ఉంది కదా, అప్పుడు ఉంటే కూడా ఇంత సౌలత్ లేదు, చంద్రబాబు ఏమి చేయలేదు, ఆగ్ఞాన తీసుకొని పోయేది ఏమి ఇంప్రూవ్మెంట్ చేయలే. అది 15 ఏళ్ళు సేమ్ అయితే ఇది 5 ఏళ్ళు సేమ్ అయితే ఒకటే, జగన్ ప్రభుత్వం బాగుంది. మరి అంటే మీ మెట్టు గోవింద రెడ్డి గారు ఇక్కడే కదా సొంతూరు, మరి ఆయనది ఏంటి, ఆయనది ఎట్లుంటది? ఆయనది ఉంది బాగానే ఉంది ఆయనది. మరంటే ఇప్పుడు మళ్ళీ వైసీపీలోకి వచ్చింది గతంలో టీడీపీలో కదా, మరి వైసీపీలో 5 సార్లు వచ్చేసాడు కదా, ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. ఇప్పుడు బాగుంది ఇచ్చారు మీ లోకల్ ఇచ్చారు అంటే గెలుస్తాడు అంటావు, అంటే అటు పక్క శ్రీనివాస్ గెలుస్తాడు కూడా అంతే. వ్యక్తి చేసేటోడేనా గోవింద రెడ్డి అంటే స్వాభి మనిషి, వ్యక్తి మనిషి ఏమి లంచాలు తినేవారు కాదు, తన డబ్బు తాను ఖర్చు పెట్టుకొని చేసే మనిషి అంతే. అట్లా ఈసారి అయితే గెలిస్తాడు అంటావు అంటే ఎందుకంటే వైసీపీ ఎందుకు అనుకుంటారు మీరు? మాకుండేది అదే వైసీపీనే ఎక్కువ ఫస్ట్ నుంచి అదే. మరంటే టీడీపీ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఏదో సంక్షేమ పథకాలు అంటారు కదా, ఏం చేస్తారు ఆయన ఉండి ఏం చేసిండే, చెప్పు చెప్పిన ఏం చేయలేదు ఆయన వాగ్దానాలు అంతవరకు. ఈయనంతా మొత్తం చేస్తూ ఉన్నాడు కదా, అవునా కదా, ఈయన ఈయనే కంపల్సరీ ఈయనే అనుకునేది. మరి మీకు ఇక్కడ గోవింద రెడ్డిది ఏంటి, మరి సొంతూరు కదా, ఇదే ఊరాయండి మాకు, మా వారసు అతనే చేస్తాడు. ఏమంటే రౌడీజం మనిషి కాదు, సాపి మనిషి కాబట్టి మరి ఈసారి గెలుస్తాడు అంటారు, మరి గెలుస్తాడు కూడా చేస్తాడు అంటే బాబా అంటే ప్రజలకి చేస్తాడు చేస్తాడు, ఎవరు సొంత డబ్బులు పెట్టినా కానీ చేసేట్లా మనిషి తను సార్. ఇప్పుడు ప్రభుత్వం అక్కడ పైన వేరేది ఉన్నా కూడా కొంతవరకు సొంత డబ్బులు కానీ ఖర్చు పెట్టి చేస్తాడు, చేయగలడు. సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా, అంటే మీ అంచనా ఏంటి అట్ల మీద, అంటే మంచి అయినా లేదా? మంచివే కదా, మంచిగానే ఉంది, సచివాలయం బాగానే ఉంది, అన్ని అన్ని చేస్తూ ఉన్నారు. అంటే ఎట్లుంటుంది బాబా అంటే ఈసారి ఎలక్షన్ పరిస్థితి? ఎలక్షన్ లోపల ఎక్కువ ఉండేది ఇది వైఎస్ఆర్ తప్ప ఏమీ లేదు. బయటికి కానీ ఇప్పుడు డబ్బులు ఎవడిస్తే వాయకు పోవడము, మాట్లాడము, అంత అంత తప్ప మేము ఇన్ని సంవత్సరాలు అయింది. ఇప్పుడు కనీసం 30 సంవత్సరాలు మా వయసు, ఒక హాస్పిటల్ లేదు, ఒక రైతు భరోసా లేదు, ఓ సచివాలయాలు లేదు, ఏమీ జరగలేదు. జరిగింటే 4 సంవత్సరాల్లో ఇవన్నీ జరిగినాయి. మంచి చెడ్డ అనేది మనం ఆలోచన చేయాలి కానీ ప్రజలు ఆలోచన చేయాలా? అంత తప్ప దీంట్లో ఏమి వాలంటీర్ల కింద ఎక్కువ పిక్కని తినేది టీడీపీలను, జన్మభూమి కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కరు తినేవాడు. దానికోసం కార్యకర్తలు ఎక్కువ ఉండరు కానీ టీడీపీకి, లేకపోతే టీడీపీకి కార్యకర్తలు లేదు. ఏమంటే ఎప్పుడు 1,000 రూపాయలు చిక్కినామంటే 4 పంచుకోవడము, వాళ్ళు దోసుకోవడము, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి అంతే. క్లోజ్ అంతే, దాని నుంచి వాళ్ళు తినేకి వస్తుంది అని చెప్పే ఆశ కూడా దాంట్లో తిరగాడే అవకాశాలు కానీ ఉంటాయి. కానీ మరి మీ ఊరు వ్యక్తికి ఇచ్చారు కదా మెట్టు గోవింద రెడ్డి గారికి, మరి ఏంటి ఎలా ఉంటుంది వైసీపీ? బాగుంటుంది వైసీపీ, ఏం బాగుంటుంది. ఈడ గెలుస్తాడు అంటే మెట్టు గోవింద రెడ్డి 90% గ్యారంటీ. అంటే మీ అంచనా ఏంటంటే ఆయన ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం మంచిదే ఉంది. ఏమంటే ఆయన దొర్జనకు పోడు. మరంటే ఇక్కడ టీడీపీ అభ్యర్థి పరిస్థితి ఏంటి శ్రీనివాసులు? శ్రీనివాసులు కాలువ శ్రీనివాసులు అయినాడు కదా, మనకి ఏం చేసినాడు? చేసిండే చూపించాలి కదా. ఇప్పుడు రైతు భరోసా నేను అన్ని చెప్పినాను, ఇప్పుడు 3 అంగన్వాడీలు కట్టినారు, హాస్పిటల్ కట్టినారు, రైతు భరోసా కట్టినాడు, సచివాలయం కట్టినారు, 4 సంవత్సరాలనే కట్టినారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉండారు? ఏం పార్టీకి సంబంధమే కా, దాంట్లో కర్తవ్యం పని చేసినోడు కావాలప్ప. అవును, పని చేసినోడు మెయిన్. పని చేస్తాం అందుకని ఈసారి పక్క ఈడ పైన ఇదే ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది.